బయట వాళ్ళకి యేసుప్రభు ఒక మనిషి, ఎందుకంటే మనిషి పుట్టక పుట్టాడు, సో మనిషిలానే పనులన్నీ చేశాడు కాబట్టి యేసుప్రభు ఒక మనిషి బయట వాళ్ళకి. బట్ క్రిస్టియన్స్ ఎందుకు ఆయన దేవుడుగా పూజించాలి? ఓకే, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఒక విషయాన్ని చూసినప్పుడు వారిదైన శైలి లేదంటే వారిదైనటువంటి కోణం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. వారిదైన శైలిలో ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. అందరూ ఒకే విషయాన్ని ఒకే విధంగా ఆలోచించరు. చూడండి, అవునండి, ఇది వాళ్ళ మైండ్ సెట్లను బట్టి ఉంటుంది. అంటే వాళ్ళు ఆ విషయాన్ని గురించి ఆలోచించే తీరును వాళ్ళు వ్యక్తం చేస్తున్నారన్నమాట. కనుక యేసుక్రీస్తు మనం దేవుడు అని నమ్మి ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం, నిత్యజీవం ఉందంటున్నాం, దాన్ని ఓవర్కమ్ చేయడానికి లేదంటే దాన్ని డామినేట్ చేయడానికి, యేసుక్రీస్తు దేవుడు కాదని నిరూపించడానికి, యేసుక్రీస్తు మీద ఒక నెగిటివ్ ప్రాపగాండా చేయడానికి, ఖచ్చితంగా యేసుక్రీస్తు మతాన్ని ఒక డిస్ట్రాయ్ చేయాలనేటువంటి తలంపులతో చెప్పాలి అనుకున్న కొన్ని పద్ధతులను తీసుకున్నప్పుడు, నమ్మించడానికి ఏ ఏ పద్ధతులు ఎంచుకోవాలో వాటిలో ఒక భాగమే ఆయన ఒక జనరల్గా ఒక మనిషి అని చెప్పడం. కనుక ఇవి వాళ్ళ భావాల్లో నుండి కలిగినవి, అవి నిజాలని మనం ఎలా అనేది. ఓకే, యేసుక్రీస్తు దేవుడని మనం 100% మనం ఎందుకు నమ్మేది అంటే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత అనేది ఆయనలో చూస్తాము. దేవుడు అదృశ్యుడు. ప్రపంచంలో ఆ అదృశ్యమైనటువంటి దైవత్వాన్ని రకరకాలుగా సేవించడము అనేది దేవునికి ఇష్టం లేక, అందరూ ఉపయోగించే పదం దేవుడే, అందరూ ఉపయోగించే పదం దేవుడే, కానీ ఆ దేవుడు అనే పదాన్ని చేరుకోవడానికి వీళ్ళు వెళ్ళేటువంటి పద్ధతులను చూసినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే దేవునికే బాధ కలిగి, దేవుడు తనను తాను మనుషులకు అర్థం చేసుకునే ఒక ప్రక్రియను యేసుక్రీస్తు ద్వారా తెలియజేయాలనుకున్నాడు, దాన్ని మనం నమ్ముతున్నాం. సో యేసుక్రీస్తు ఆయన దేవుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే, నమ్మట్లేదా వాళ్ళ అభిప్రాయం అది, దాంతో మనం ఏకీభవించాలని రూల్ లేదు. వాళ్ళు మనతో ఏకీభవించట్లేదు కదా, కనుక మనం ఏకీభవించాలనేటువంటి రూల్ ఏముంది ఇందులో. ఓకే, అదన్నా.